ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాక్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నా మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది, మీకు ఇక్కడ పక్కనే యాడ్ చేస్తాను చూడండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేసాను, దాంతోపాటు పుట్నాల చట్నీ అయితే చేశాను అనమాట. వేపించనపప్పు చట్నీ అయితే చేశాను. వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టానండి. తర్వాత ఏంటి మచ్చలు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇవి మచ్చలు కాదనమాట, యాక్చువల్లీ పొక్కులు అయ్యి, నీరు పొక్కులు, సీమ్ పొక్కుల కింద అయితే ఇలా ఫేస్ మీద ఇంకా నెక్ కాడ అయితే వచ్చినాయండి. అవి అలాగ మచ్చ కింద అయితే పడిపోయిందనమాట. అవి ఎందుకు వచ్చినాయని హాస్పిటల్ తీసుకెళ్తే అది వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అన్నారు. నేను వైరల్ ఫీవర్ అయితే చూశాను, కానీ ఇన్ఫెక్షన్ అయితే ఎప్పుడు అనలేదండి. మరి అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఫీవర్ ఏమైనా వచ్చిందని అడిగారు, ఫీవర్ అయితే ఏమీ లేదు ఈ మధ్యకాలంలోని. కాకపోతే ఒక 3 డేస్లో అలాగా ఒక్కోటి అలా పెరిగిపోయిందండి. మేమనుకున్నాము ఉడుక్కొస్తున్నాయేమో, బాగా ఉడుకొస్తుంది అన్నాను కదా మా ఇంట్లోని. సో ఉడికి ఏమైనా పెరిగినాయేమో అనుకున్నాం, కానీ ఉండి గొల్లుకి ఇలాగ నెక్ చుట్టూరు వచ్చేసినాయి అనమాట. సో భయం వేసింది ఇలా వచ్చినాయి ఏంటని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే అది వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఆయింట్మెంట్ ఇంకా టాబ్లెట్ అయితే ఇచ్చారు. సో అయితే రాసేసాను, రాసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా, ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వెళ్ళరా, బాయ్ రాజీన్న, ఎలా చూడండి. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువైందనమాట. వీళ్ళేమో రెయిన్ కోట్లు వేసుకెళ్లకుండా వెళ్ళిపోయారు. సో కింద ఆఫీస్ కాడ అయితే ఆగిపోయారనమాట. సో నాకు ఫోన్ చేస్తారని ముందే అర్థమైంది, ఎందుకంటే వర్షం గట్టిగా వస్తుందండి. ఆ వర్షానికి వాళ్ళు అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం తడిసిపోతారు. అందుకే నేను ముందుగానే రెయిన్ కోట్లు అయితే తీసేసాను. ఈ లోపల మా హస్బెండ్ ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు, ఫోన్ తీయట్లేదని చెప్పేసి. నేను అయ్యే తీస్తున్నానని చెప్పేసి చెప్పి ఒక కవర్లో పెట్టి నేనైతే కిందకైతే వేశాను. ఇంకా వాళ్ళు వేసుకుని అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో వర్షం అయితే మార్నింగ్ నుంచి కురుస్తూనే ఉన్నదండి, ఎంతో సోపు లేదులేండి, ఒక 10 వరకు కురుస్తూ ఉన్నదేమంటే. మీకు ఆ గడ్డి కట్ చేసేది ఎందుకు చూపిస్తున్నానంటే, పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదే టైం అండి నాకు వాయిస్ అవరించుకోవడానికి. సో ఈ టైంలోనే ఏదో ఒకటి గోల పెడతా ఉంటారనమాట. ఈ కిందేమో ఎల్లింగ్ కట్ట చేస్తూ ఉంటారు. సో ఆ గడ్డి కట్ చేసి ఆ ఎల్లింగ్ చేసి అన్నీ ఇప్పుడు వస్తాయి అనమాట సౌండ్లు అయితే మార్నింగ్ మార్నింగే. పిల్లలు అయితే స్కూల్ కూడా వెళ్ళిపోయారు, ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక ఇంట్లో పని చూసుకుని ఆ తర్వాత ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తున్నానండి, అదేంటంటే గోంగూర పులిహోర చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. గోంగూర పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎలా చేస్తాను, నా స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక్కడ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, ఎంత వర్షం పడినా సరే ఉడుకు మాత్రం మామూలుగా రావట్లేదు అనమాట. ఈ మధ్యలో అప్పుడే ఒక 20 డేస్ నుంచి అండి చాలా అంటే చాలా గుబులు వచ్చేస్తుంది అనమాట. అస్సలు ఉండలేకపోతున్నాము, చెమటలు కారిపోతున్నాయి. బెడ్రూమ్లో కొంచెం చల్లగానే ఉంటుంది, కానీ కిచెను హాల్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. మేము ఎక్కువ ఉండేది కిచెను, ఇంకా హాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాం తప్ప బెడ్రూమ్లోకి వెళ్తాం తక్కువ అనమాట. ఓన్లీ నైటే వెళ్తాము. అలాంటిది ఇంకా ఈ హాలు ఈ కిచెన్లో ఇంకా బాగా ఉడికొచ్చేస్తుంది. హాల్లో ఫ్యాన్ ఏమి అస్సలు తగలలేదు, పైకి అయిపోయింది అనమాట. దానికి గొట్టం కిందకి పెట్టాలి, సో పెద్ద గొట్టం తెచ్చి పెడితే బాగుంటుంది. సో అదేమైంది, పైన కానీ పైకి అలా వెళ్ళిపోతుంది తప్ప కింద తగులుతులేదు, దానివల్ల ఉడుకు బాగా ఎక్కువైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే కారిపోతుంది అనమాట చెమట అయితేని. సో అది గోంగూర పులిహోర అయితే ఎలా చేస్తానని చూపిస్తాను చూడండి. సో మీకు ఎంతమందికి ఇష్టం గోంగూర పులిహోర, ఎంతమంది తిన్నారన్నది కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడతో వీడియో కన్ను అవుతుంది, చూస్తూ ఉండండి. మొన్న చూపించాను కదండి గోంగూర కట్ చేసి కవర్లో పెట్టుకున్నాను కదా, అది యాక్చువల్లీ ఏదో ఒకటి ఒక రెసిపీ చేద్దాం అని ఇంకా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్గా ఈరోజు అయితే గోంగూర పులిహోర అయితే చేస్తున్నానండి. నాకు ఎంత కావాలో అంత గోంగూర తీసుకుని బాగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. గోంగూర బాగా కడుక్కోవాలి. సో ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 20 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. 20 ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలన్నమాట.
యాక్చువల్లీ మెంతులు బాగా ఫ్రై అవ్వకపోతే చేదుగా ఉంటాయండి. మెంతులు అన్నది ఎర్రగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి, అదే కడాయిలో ఇంకో 5 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ముందుగా వాష్ చేసుకున్న గోంగూర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ గోంగూర మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అందుకే ఒక 5 టీ స్పూన్స్ కన్నా ఎక్కువనే వేసానన్నమాట నేను ఆయిల్ అయితేని. సో ఫస్ట్ అయితే గోంగూరని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అది అందులో ఉన్న వాటర్ అంతా పోతుందన్నమాట ఆయిల్లోని. ఈ లోపల అది మగ్గి లోపల ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా మెంతులు ఆవాలు ఎండిమిర్చి, అట్లనైతే ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్నానండి. ఆ పౌడర్ చేసుకుని ఆ మిక్సీ జార్లో ఉంచానన్నమాట. లోపల గోంగూర అంతా బాగా అనుగుపోయిందండి కిందకి. సో నూనెలు అయితే ఫ్రై అవుతూ ఉన్నది, ఈ లోపల పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసాను. సో సాల్ట్ అయితే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే గోంగూర కాబట్టి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకుంటున్నాను. మీకు గోంగూర పులుపు ఎక్కువ ఉన్నది అనుకోండి చింతపండు అవసరం లేదు. ఒకవేళ గోంగూర పులుపు ఉన్నా కానీ కొంచెం చింతపండు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను ఆ గోంగూర నాకు అంత పులుపు ఏమి అనిపించలేదు, అందుకే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ఆ నూనెలోని ఈ గోంగూర ఇంకా చింతపండు బాగా ఉడకాలన్నమాట. సో ఈ లోపల ఏంటంటే పులిహోరకి తాలింపు కూడా పెట్టేసుకున్నాను. సో చూసారు కదండి ఇక్కడ గోంగూర ఇంకా చింతపండు అయితే బాగా ఉడిగిపోయింది, ఆయిల్ అంతా కూడా పైకి సెపరేట్ అయిపోయింది అనమాట. ఇంతవరకు వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి. ఈ గోంగూర అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఎండిమిర్చి ఆవాలు మెంతులని గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోనే ఈ గోంగూర కూడా వేసేస్తున్నానండి. వేసేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మనకి గోంగూర లేతగా ఉన్నది అనుకోండి మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న గోంగూర ఏంటంటే కొంచెం పెద్ద ఆకు ఇంకా ముదిరింది అనమాట, అందుకే ఈ విధంగా మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకోండి, దాన్ని తగ్గట్టు మనం గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు ఎంత పులుపు తింటారో దాన్ని తగ్గట్టు అయితే గోంగూర అయితే యాడ్ చేసుకోండి గోంగూర పేస్ట్ అయితేని. ఇప్పుడు రైస్లో వచ్చేసి ఒక 3 టీ స్పూన్స్ వచ్చేసి నేను గోంగూర పేస్ట్ అయితే వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే నేను తాలింపు అయితే పెట్టుకున్నాను కదండి, ఆ తాలింపు అంతా ఇందులో వేసేస్తున్నాను అనమాట. మన పులిహోరకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో సేమ్ తాలింపు అండి. సో అందుకే నేను ఏం చూపించలేదు అనమాట. ఆ తాలింపులో ఏం చేశానంటే ఇంకా పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసానండి. సో ఇప్పుడు ఈ తాలింపు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి గోంగూర పులిహోర రెడీ అనమాట. కాకపోతే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి, టేస్ట్ మాత్రం ఇంకా బాగుందన్నమాట. సో నేను తిన్నప్పుడు అయితే ఎలా ఉన్నదన్నది చెప్తాను. సో ఇదండి సింపుల్గా గోంగూర పులిహోర అయితే రెడీ. సో ఫైనల్ గా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఆ రోజుల తర్వాత అయితే రైస్ తిన్నానండి, ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయితే అయిపోతుంది అనమాట నేను రైస్ తిని. సో అప్పటి నుంచి రైస్ తినడం అయితే మానేశాను. సో ఈ రోజు అయితే నేను గోంగూర పులిహోర అయితే తింటున్నాను. దీని టేస్ట్ ఎలా ఉన్నది అన్నది కూడా మీకు తిన్నప్పుడు అయితే చెప్తానండి. స్మెల్ అయితే మాత్రం మామూలుగా లేదనమాట, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇంకా ఇందులో ఇంగు వేస్తే ఇంకా బాగున్నాను, నేను ఇంగు అంతా బాగున్నాను అనమాట. ఏమో ఎప్పుడు తీసుకురాలేదు, ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం ఇంగు తీసుకొస్తాను, ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అని. గోంగూర పులిహోర అయితే రెడీ. ఏమీ చేయలేదు, పిల్లలకి ఇంకా రైస్ ఉంచాను. సో వాళ్ళు ఒకవేళ పులిహోర తినకపోతే మాత్రం రైస్ తింటారు, రైస్ ఇంకా రసం అయితే ఉన్నదన్నమాట, లేదంటే పెరుగన్న ఉన్నది. సో ఈ రెండట్లో ఏదో తింటారు. మా అబ్బాయి అయితే పులిహోర తినండి, వాడికి ఇష్టం ఉండదు అనమాట పులిహోర, వాడు బిర్యానీ తింటాడు. విన్ను ఏంటంటే పులిహోర బాగా ఇష్టంగా తింటుంది, ఆ బిర్యానీ కూడా తింటుంది కానీ పులిహోర మాత్రం బాగా ఇష్టంగా తింటుంది అనమాట. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. చెమటలు కారిపోతుంది, నేను రాసుకున్న పౌడర్ కూడా మొత్తం కారిపోతుంది అనమాట. సో అది ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు మిగతా వీడియో అయితే కట్ అవుతుంది చూస్తానండి. ఇంకా కలుపుతున్నావా, నువ్వెన్నో నువ్వు తిన్నావా, నువ్వు కంచెల్లా ఉంది ఎలా ఉందని అడుగుతున్నా. బాగుందా, ఏంటి విన్ను కారం ఉందా, కారం లేదా, కింద పోసేద్దాం విన్ను పెట్టుకో నువ్వు కూడా రే, తర్వాత కలుద్ది కానీ ముద్దెట్టుకో, ఒక ముద్దెట్టుకో. అయ్యో కలజోడు తీసి చెప్పావా, ఓకే.
చూస్తున్నారు కదండి మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే చాలా బాగున్నదని చెప్తున్నారు. నిజంగా చాలా బాగున్నదండి. నేను చాలా రోజుల తర్వాత రైస్ తిన్నాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో వాళ్ళైతే పెరిగేసుకుని తింటున్నారు, నేనైతే పెరిగైతే వేసుకోకుండా ఒత్తిది అలా తింటున్నాను. మరి పెరిగేసుకుంటే దాని ఫ్లేవర్ ఏమైనా పోతుందేమో అని చెప్పేసి. సో మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదన్నది కామెంట్ చేయండి. అది లెఫ్ట్ రా. నువ్వు రాక్షసు కదా, రాక్షసు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఇంక ఈవినింగ్ అయిన తర్వాత పిల్లలకి అయితే బనానా అయితే ఇచ్చాను. నేనైతే ఇంకా రైస్ తిన్నాను కదా, ఈవినింగ్ వచ్చేసి ఇంకా బెల్లం టీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బెల్లం టీ తాగేసి ఇక్కడతో డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఇంక నైట్ అయితే ఇంకేమీ తీసుకోను. నాకు ఆకలి అనిపిస్తే మాత్రం ఓన్లీ మంచిలే తాగుతాను తప్ప ఇంకేమీ తీసుకోను అనమాట. ఉడికండి మామూలుగా రావట్లేదు. మీకు ఈ వీడియోలో అంతా ఉడుకు ఉడుగు అని చెప్తానే ఉన్నాను. ఇంకా అట్టించుకుని అయితే ఇసురుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఆగలేక ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అయితే మీరు ఎప్పుడైనా గొంగూర పులిహోర తిన్నారా లేదన్నా తప్పకుండా కామెంట్ చేయండి. తినకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.